హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మనకు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సమ్మర్ అంటేనే మన ఫేస్ అనేది చాలా కేరింగ్గా అయితే చూసుకోవాలి. ఫేస్ మీద చాలా ట్యాన్ రావడం, ఫేస్ అనేది బ్లాక్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుందండి. అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఈ చిన్న రెమెడీస్ అనేవి ట్రై చేయడం వలన మనం చాలా ఈజీగా ట్యాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్కి, హ్యాండ్స్కి అప్లై చేయడం వలన చాలా ఈజీగా ఈ ట్యాన్ని తొలగించవచ్చు అండి. ఈ ట్యాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలో ఈ హోమ్ రెమెడీ ఏందో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అండ్ కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏం లేదండి, జస్ట్ 1 టమాటోనే తీసుకోవాలి. ఆ టమాటోని బాగా వాష్ చేసుకోవాలండి. ఈ టమాటోని ఈ విధంగా నేను గ్రేటర్తో తురుముతున్నాను. లేదు, మీరు ఈ టమాటోని బాగా మిక్సీలో వేసేసుకొని బాగా మెత్తగా ప్యూరీలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అయితే గ్రేటర్తో తురుముతున్నానండి. ఇలా మనకి ఏం లేదండి, మనకు ఈ టమాటో ప్యూరీ అయితే చాలు ఈ రెమెడీకి. ఈ విధంగా మనం గ్రేటర్ సహాయంతో తురుముకున్న ఈ టమాటో ప్యూరీని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ వరకు శనగ పిండిని యాడ్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 పావు స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకు ఒక ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాక్ని నేను ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తానండి. నేను ఫేస్ మీద ప్యాక్ అనేది అప్లై చేసే ముందు ఎటువంటి మేకప్ అయితే లేదండి, మేకప్ అనేది క్లియర్ చేసున్నాను. ఇప్పుడు ఈ ప్యాక్ని ఫేస్ మీద అప్లై చేస్తున్నాను. కొంచెం మనం ప్యాక్ అనేది అప్లై చేసుకునేటప్పుడు కొంచెం రబ్ చేసినట్టుగా మనం చేసామనుకోండి, మన స్కిన్ మీద ట్యాన్ను చాలా ఈజీగా అయితే క్లియర్ చేసుకోవచ్చు అండి. 1-2 నిమిషాల వరకు ఇలా ఈ విధంగా మనం ప్యాక్ అనేది అప్లై చేసుకునేటప్పుడు రబ్ చేస్తూ మనం ఫేస్ మీద ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. మనకు శనగపిండిలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ట్యాన్ను చాలా ఈజీగా అయితే క్లియర్ చేస్తుంది. అండ్ టమాటోలో విటమిన్ సి ఉండడం వలన మన ఫేస్ మీద ఉండే బ్లాక్నెస్ అనేది రిమూవ్ చేస్తుందండి. అండ్ ఇది పసుపు వచ్చేసి మన ఫేస్ను బ్రైట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా ఫేస్ మీద అప్లై చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మీద కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఫేస్ అండ్ హ్యాండ్స్ మీద అప్లై చేసుకున్న తర్వాత 10 నిమిషాలు కొంచెం డ్రై అవ్వనివ్వాలండి. చూడండి, 10 నిమిషాల తర్వాత డ్రై అయిపోయింది. డ్రై అయిన తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకుంటాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ అనేది చూడండి ఎంత నీట్గా అయితే ఉందో, చాలా బాగుంటుందండి ఫేస్ అనేది. ఈ విధంగా మనం వీక్లో 2 టైమ్స్ అనేది ఈ ప్యాక్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. చాలా బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఎటువంటి బ్లీచ్ అనేది మనం వేసుకోవాల్సిన అవసరం లేదండి ఫేస్ మీద. ఈ రెమెడీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు, చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మనకు యూజ్ అయ్యే వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్.